హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేస్ మీడియా. నేను బిగ్ బాస్ గురించి నాలుగు మాటలు మాట్లాడదామని వాళ్ళ తరఫున అనుకుంటున్నాను. అండ్ సంజు, నేను బిగ్ బాస్ గురించి మాట్లాడేటటువంటి నేను టాస్క్లో నాకు హర్యానా బిహేవర్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే చాలా టూ మచ్ వాటర్ తీసుకొని పటా పటా అని ముఖాల మీద కొట్టడము, అండ్ మోనాల్కి బిగ్ బాస్ అనౌన్స్ చేసిన కూడా ఎగ్ తీసుకొని కొట్టడము, కొడతానని బెదిరించడం, అట్లా క్రూరంగా ఆలోచన ఉంది. ఆమెకు రియల్ క్యారెక్టర్ బయటపడింది నిన్న. అట్లా అసలు కొద్దిగానే ఉండాలి టాస్క్ ఆడడానికి కూడా. అందరూ అందులోనే తిరిగి మళ్ళీ సోహెల్ అఖిల్ గొడవ పడ్డారు. అది టాస్క్ నాకు నచ్చలేదు అసలు. యాక్చువల్గా అంటే అలాంటి ఆ టాస్క్ అభిజిత్ కరెక్ట్ అన్నాడు, ఆ టాస్క్ నచ్చలేదు నాకు. ఎందుకంటే అది మట్టి కళ్ళలో కొట్టడం, మరి అంత క్రూరంగా టాస్క్ ఇవ్వకూడదు ఆ బిగ్ బాస్ వాళ్ళు. నాకు అసలు నచ్చలేదు ఆ టాస్క్. ఆ టాస్క్ గురించి మాట్లాడి తెలుసుకోలేను. ఎందుకంటే అందులో నా హర్యానా క్యారెక్టర్ హర్యానా చాలా టూ మచ్గా బిహేవ్ చేసింది. ఆయన మరీ టూ మచ్ అండి, వాటర్ తీసుకొని ఫటా ఫటా అని ముఖం మీద కొడితే అంత హింస పడేది అవసరం? ఆ బిగ్ బాస్ అలాంటి టాస్క్ ఇవ్వడం కరెక్ట్ కాదు. జీత్ కరెక్ట్ చెప్పిండు, ఉన్నంత వరకు భరిస్తారండి ఏదైనా కూడా. మరి అంత టూ మచ్ టాస్క్ ఇస్తే ఎవరు పడతారు? అది కరెక్ట్. అలాంటి టాస్క్లు ఇవ్వకండి బిగ్ బాస్. మీరు కూడా అభిజిత్కి సపోర్ట్ చేయండి, బిగ్ బాస్ 4 చూడండి. హాయ్ సార్, నేను మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ని. మీ చేసే ప్రతి వీడియో చాలా బాగా నచ్చుతుంది. సో మీరు ఇప్పుడు ఇది వాట్సాప్లో పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నాను. నిన్న జరిగిన టాస్క్లో మౌనల్ ఒక మాట అన్నది, అబ్బాయిలు అబ్బాయిల ఫ్రెండ్షిప్ వేరే, అమ్మాయిల అమ్మాయిల ఫ్రెండ్షిప్ వేరే, కానీ అబ్బాయిల అమ్మాయిల ఫ్రెండ్షిప్ వేరే, వాళ్ళకి ఇంకోటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకని నన్ను ఈరోజు అఖిల్ నామినేట్ చేశారు. నిజంగా చాలా పెద్ద తప్పు అండి, పెద్ద బూత్ మాటలో. తను ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాడు పాపం అఖిల్, కేవలం ఆ టైపు కావాలన్నట్టు తను కోరుకుంటున్నట్టు చెప్పిన మాట అది. అది అసలు కరెక్ట్ కాదు, నేను ఖండిస్తున్నాను. దాని గురించి మీరు కొంచెం మాట్లాడాలి మౌనాలో, ఎందుకంటే అది చాలా తప్పు అండి అది. నెక్స్ట్ అలాగనే హర్యానా, అసలు ఆ వాటర్ ఫేస్ మీద ఎంత గట్టి కొడుతుంది, ఆ ఫోర్స్లో కంటికి తగిలిందంటే ఏమవుతుంది, కొంచెం అయినా ఉండాలి కదా. సో ఈ రెండు టాపిక్స్ మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ సలో నరేష్ ఫ్రమ్ విజయవాడ. గుడ్ మార్నింగ్ అండి. నేను చాలా రోజుల నుంచి బిగ్ బాస్ చూడలేదు. నా ఫీలింగ్స్ అనేది నేను చెప్పలేకపోయాను 2.5 వీక్స్. సో సారీ అండి. బిగ్ బాస్ చూపించింది కూడా 1 అవరే. 1 అవర్లో మనం ఎవరు ఏం హ్యాబిట్ అనేది మనకు తెలియట్లేదు. అక్కడ జరుగుతున్న అక్కడ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. సో నామినేషన్ హాట్అవుట్గా జరిగింది. నిన్న టాస్క్ లాగా అది టీ స్టాండ్లో నించోబెట్టడం జరిగింది. అవినాష్ నామినేట్ చేయడం ఎవరికి అంటే అభిజిత్కి నామినేట్ చేయడం అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే అవినాష్కి ఎందుకంటే చిన్న మనసులో జెలసీ ఫీలింగ్ ఏంటని ఉందంటే స్టేజ్ మీద నోయల్ చెప్పిన మాటకి అభిజిత్ని ఇష్టపడారు. బ్రదర్ కూల్, మీరు చాలా కూల్, నాకు అభిజిత్ నచ్చుతాడని చెప్పారు. అది వినడం, అది చూడడం, వినడం అవినాష్కిను అమ్మ రాజశేఖర్కి నచ్చలేదు. అది అక్కడ అతను మెచ్చుకున్న స్టేజ్ దగ్గరికి వెళ్ళారు అంటే బయట వెళ్ళేసి అతను ఇతనికి సపోర్ట్ చేస్తారని, అభిజిత్కి హెల్ప్ అంటే సపోర్ట్ ఏమైనా చేస్తారు. అభిజిత్కి ఒక మంచి పేరు వచ్చిందని నాకు కుళ్ళు అనమాట, అంటే జెల్సీ ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఆ జెల్సీ ఫీలింగ్ ఒకటే నచ్చలేదు. ఎందుకంటే ప్రతి మనిషికి ఓన్ బిహేవియర్ ఉంటుంది, ఓన్ యాటిట్యూడ్ ఉంటుంది. ఆ ఓన్ యాటిట్యూడ్ని ఎవరు చెడుగా చెప్పలేవు అండి. వాళ్ళు ఉన్న హ్యాబిట్ అక్కడ ఏమున్నది, ఎలాగ కోపం వస్తే కోపం పడతారు. సో కూల్గా ఉంటే కూల్గా మాట్లాడతారు. అమ్మ రాజశేఖరు అవినాష్ ఇద్దరు జెల్సీ ఫీలింగ్ పెట్టుకొని అంటే మనసులో కుళ్ళు కప్పటం పెట్టుకొని అభిజిత్ని నామినేట్ చేయడం జరిగింది. కానీ అభిజిత్ మళ్ళీ అవినాష్కి నామినేట్ చేసినప్పుడు చాలా కామెడీగా, చాలా అంటే కెమెరా ముందు అందరూ కామెడియన్స్ అందరూ ప్రజలందరూ నాకే ఓటేయండి అన్నట్టు, ఆయమ్నే కామెడియన్ అని, నాకే నేను ఎంటర్టైన్మెంట్ అనేసి అన్నారు. అది చాలా వర్స్ట్గా ఉంది, బాగాలేదు అది చెప్పడం. అవినాష్ ఇంతవరకు నవ్వించారు అని అనుకున్నాం, కానీ అతను కామెడీ చేసేవన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ అభిజిత్ తనకి నామినేట్ అవినాష్ని నామినేట్ చేసినప్పుడు అది అతను చెప్పడం నచ్చలేదు, అది అస్సలు బాగాలేదు. సో అక్కడ ఆ టీ స్టాండ్లో నించున్నవనుకు ఎవరికైనా కొంతవరకైనా పేషెంట్ ఉంది. అది టాస్క్ లాగా ఇస్తే బాగుంది, కానీ అది నామినేషన్లో ఇమ్యూనిటీ అని అంటే, నామినేషన్లో ఇమ్యూనిటీ అంటే అది
ఎంతవరకు ఓర్చుకోవాలా, బజలు కొట్టే వరకు వాళ్ళ అంత స్టాండ్లోనే ఉండాలి, మొహం కదలకుండా ఉండాలి అంటే చాలా కష్టం. 15-20 మినిట్స్, అరగంట కంటే, హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు మనం ఉండలేము. సో అంతసేపు వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నెక్స్ట్ అభిజిత్ కరెక్ట్గా అన్నారు, కెమెరా తీసుకొచ్చారు, అఖిల్ వచ్చి చెప్పడం జరిగింది. అఖిల్ కెమెరా తీసుకొస్తే ఆ కెమెరాలోనూ అంటే స్పీకర్లో అతను చెప్పడం జరిగింది. ఏమని, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ప్రతి మనిషికి ఉంటుంది, మన రెస్పెక్ట్ మనం కాపాడుకో. సో ఈ వారం ఎలిమినేట్ అవడానికి అమ్మ రాజశేఖర్ ముందు అతను వెళ్ళిపోవాలి. ఫస్ట్ అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణం ఉండాలంటే అమ్మ రాజశేఖర్ ముందు వెళ్ళిపోవాలి. నేను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ నేను చెప్పాను. సో కామెంట్ పెట్టకపోయినా పర్లేదు, కానీ కామెంట్స్ చెడుగా మట్టికి పెట్టకండి. సారీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అండి, మాది పెద్దపల్లి జిల్లా రామగిరి మండల రత్నాపూర్ అండి. నేను బిగ్ బాస్ 4 కంటిన్యూగా చూస్తూనే ఉన్నా. బట్ ఏంటంటే నిన్న అమ్మ రాజశేఖర్ చేసిన బిహేవ్ చాలా బాధ వేసిందండి. జనాలకు కూడా అమ్మ రాజశేఖర్ ఏంటో తెలిసిపోయింది, ఆయన ఎలా ఉంటాడో ప్రజలు కూడా ఆటోమేటిక్గా తెలిసిపోయింది. ఇక ఆల్రెడీ ఏదో అమ్మ రాజశేఖర్ అసలు ఏదో మంచోడు, మంచి అమ్మ పేరుకు అమ్మ అని ముందు పెట్టుకున్నాడు అమ్మ అని. కానీ అమ్మకు చేసే కరెక్ట్ లేదండి, ఆ పేరుకు కరెక్ట్ లేదు. దయచేసి అమ్మ రాజశేఖర్ని దయచేసి ఇంటి నుండి తొందరగా పంపించాలని. అలాగే అవినాష్ గారు కూడా. నమస్తే అండి, నేను మామూలుగా ఓవరాల్గా నామినేషన్ ప్రక్రియ గురించి చెప్పబోతున్నాను. హర్యానా నామినేట్ చేస్తుంది, సోహెల్ని ఎలిమినేట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ జరిగిన టాస్క్ ప్రకారం సోహెల్ని చేస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన చెప్తుంది లేదన. తర్వాత అవినాష్ టాస్క్ వస్తుంది. అవినాష్ ఫస్ట్ అభిజిత్ని నామినేట్ చేస్తుంది. అభిజిత్ నామినేట్ చేసినప్పుడు బ్రదరు నువ్వు 100% ఎఫర్ట్ పెట్టడం లేదు గేమ్స్లోనూ అంతగా అని అంటాడు, ఆయన ఒప్పుకుంటారు. అందరికీ నమస్కారం, నా పేరు కొండే రవికుమార్ కోదాడ. బిగ్ బాస్ 4 చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభోదయం. మనం చూస్తున్నాం బిగ్ బాస్, ఇప్పటికీ 55 రోజులు దాటింది. ఇది బిగ్ బాస్, అందరినీ ఆడించే ఆట, మనందరితో కూడా ఆడుకుంటున్న ఆట ఇది. అలా అనిపిస్తుంది నాకు, చాలామంది కూడా అనిపించుండొచ్చు. ఎందుకంటే మనలో కూడా నిన్న ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం అంటే ఈరోజు అది మార్పు చెందుతుంది. అలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ ఆడేవాళ్ళకు కాదు, ఇక్కడ చూస్తున్న వారిలో కూడా మార్పులు వస్తున్నాయి. సరే, నిన్నటి విషయాన్ని చూసుకుంటే బిగ్ బాస్లో నిన్న ప్రారంభంలో అభి వచ్చేసి మాస్టర్ గారిని ఎలిమినేషన్ చేద్దామని దగ్గరికి పోయినప్పుడు మాస్టర్ గారు ఎందుకు ఎలిమినేషన్ చేస్తుండో అభి చెప్తుంటే మాస్టర్ గారు ఏమాత్రం కూడా వినే స్టేజ్లో లేరు. వారు ఏమైనా వారి మనసులో ఒకటి ఉంది, దాన్ని బయట పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా మాస్టర్ గారితోటి అభి మాట్లాడేటప్పుడు అవినాష్ దగ్గరకు వచ్చాడు. అరేంటి నువ్వు వస్తున్నావు అన్నప్పుడు నా పేరు మాస్టర్ గారు తీసుకొచ్చారని చెప్పి అవినాష్ అన్నాడు. మాస్టర్ గారు అవినాష్ పేరు తీసుకొచ్చినప్పుడు అవినాష్ తర్వాత మాస్టర్ గారితో మాట్లాడుకోవాలి, కానీ అభి మాట్లాడేటప్పుడు రావడం అన్నది కరెక్ట్ కాదు, అది అందరూ కూడా గ్రహిస్తారు. అదేవిధంగా అదే సమయంలో హారిక వచ్చినప్పుడు నువ్వు నోర్మీ అన్నాడు. ఎంత గట్టిగా అన్నాడంటే అది అందరూ చూశారు. అయినా సరే ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి, హౌస్లో ఉన్న ఒక వ్యక్తి పట్ల ఆ విధంగా వేరే వ్యక్తి ప్రవర్తించడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇంకా తర్వాత నిన్ను అనలేదు, నేను ఎదురుగా చేయబెట్టి చూపించేంత గట్టిగా 2 సార్లు నువ్వు నోర్మీ అని నిన్ను అనలేదు అంటావు అంటే అది ఎంత దీనస్థాయిలో ఉన్నాడో మాస్టర్ గారు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి తనను తాను తక్కువ చేసుకుంటుండు, తను ఓడిపోతానని అర్థమయ్యే పరిస్థితిలో ఉండి ఆ విధంగా చేస్తుండే అనిపిస్తుంది. అతనికి వంత పాడుతున్నారు అవినాష్, హర్యానా కూడా. ఇంకా చెప్పాలంటే నేను మొన్న చెప్పిన రివ్యూలో కానీ ఎక్కడైనా సరే ఒక కెప్టెన్గా హర్యానా సక్సెస్ఫుల్గా చేసింది అనిపించింది, కానీ నిన్న సంఘటనలు చూస్తే మాత్రం ఎందుకో నాలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మార్చుకోవాలన్నట్టుగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇంకో కొన్ని విషయాలు ఇక్కడ చెప్పచ్చు. మాస్టర్ గారు తోటి అఖిల్ మాట్లాడుతూ మీరు ఊక వెళ్తాను అంటారు, వెళ్ళండి మాస్టర్ అన్నారు. నిజంగా 100% కరెక్ట్ అయిన విషయం అది. వెళ్తానన్న వ్యక్తిని పంపేయడమే కరెక్ట్ ఎప్పుడైనా సరే, అదేవిధంగా జరగాలని కోరుకుంటున్నాం. సరే, ఈరోజు ఉదయం వరకు నాకు తెలిసిన సమాచారం ప్రకారం
అభి చాలా ముందు రేటులో ఉన్నాడు ఓటింగ్లో అని తెలుస్తుంది. ఇదే విధంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.